మరి ముఖ్యంగా గమనించాలి, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ విధంగా ఏ ప్రభుత్వం కూడా గతంలో గాని ఎప్పుడు గాని ఈ విధంగా రైతన్నలను ఆదుకున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మరి మా కేసీఆర్ గారే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము నిద్రపోము, కేంద్రాన్ని నిద్రపోనీయమని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 11th నాడు ఢిల్లీకి వస్తా ఉన్నాం. అంతలోగానే మీరు స్టేట్మెంట్ ఇచ్చినట్టయితే మా టైము మీ టైము వృధా కాకుండా రైతన్నలు హ్యాపీగా నిద్రపోతారు. తప్పకుండా మరి 11th లోగానే డిసిషన్ తీసుకొని స్టేట్మెంట్ ఇవ్వాలని గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఈరోజు మేం మాటల్లో కాదు చేతల్లో ముందుకు పోతాం, రైతన్నలకు అండగా ఉంటాం, కొనుగోలు చేసే వరకు మేము నిద్రపోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.